దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ మీకు తెలుసు ప్రపంచంలో అగ్రరాజ్యం అమెరికా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముద్దుల కూతురు ఇవాంకా మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి ఇవాంకా ఇక్కడికి వచ్చిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చేందుకు అనేక కార్యక్రమాలు చేసింది అందులో భాగంగా హైదరాబాద్ సిటీలో ఉన్న ఒక మూడు వేల మంది బెగ్గర్స్ని ఆ పర్యటన ఉన్నన్ని రోజులు వాళ్ళని ఒక ఆస ఒక దగ్గర ఏర్పాటు చేసి వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పించారు ఆ బాధ్యతను మన గట్టు గిరిగారు తీసుకొని విజయవంతంగా పూర్తి చేశారు అతను కూడా ఇప్పుడు లక్ష్యం అదే నాకు అవకాశం ఉంటే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న మూడు వేల మంది మానసిక వికలాంగులు ప్లస్ వాళ్ళ రోడ్ల మీద అడుక్కునే వాళ్ళని వాళ్ళ జీవితాలు అనుకుంటున్నారు నిజంగా ఇవాంకా వచ్చిన సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో ఆ సేవా కార్యక్రమాల్లో ఆ కార్యక్రమాల్లో గట్టుగిరి ఏ పాత్ర పోషించాడు ఆ మూడు వేల మందిని ఎక్కడ ఏర్పాటు చేశారు వాళ్ళకి ఎట్లా అన్ని రోజులు వసతి కానీ భోజనం కానీ ప్రభుత్వ సేవా కార్యక్రమాల్లో మన గట్టుగిరి ఎలా ఇన్వాల్వ్ అయ్యారనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మెయిన్ అమెరికా నుంచి ఇవాంక గారు మన తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు మా మాతృదేవోభావ అనాథాశ్రమం స్వచ్ఛంద సంస్థ అటువంటి వారి సపోర్ట్ తీసుకోవడం జరిగింది ఈ యొక్క మానసిక వికలాంగులు కావచ్చు బెగ్గర్లు కావచ్చు అలాగే అనాథలు కావచ్చు చాలామంది మన హైదరాబాద్లో ఏడు వేల మంది తిరుగుతూ ఉన్నారని మాకు సర్వే ప్రకారంగా తేలింది మరి ఇవాంక వచ్చినప్పుడు మరి ఈ యొక్క అనాథల్ని ఎక్కడ పెట్టాలి ఏంటని ఒక ఆలోచనతో మరి జైలు శాఖ అధికారి అయినటువంటి వికే సింగ్ గారు ఈ యొక్క ఎన్జిఓల ద్వారా మీటింగ్ పెట్టడం జరిగింది ఆ యొక్క మీటింగ్లో మరి చాలామందిని సలహాలు తీసుకున్నారాయన చాలామంది సపోర్ట్ తీసుకున్నారు అందులో భాగంగానే మేము కూడా ఒక స్వచ్ఛంద సంస్థగా మేము మా సపోర్ట్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే దాదాపు మేము సర్వే చేస్తే ఏడు వేల మంది బెగ్గర్స్ హైదరాబాద్లో చాలామంది సిగ్నల్ల దగ్గర ప్లేస్ అడుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు చాలామంది తిరుగుతూ ఉండేది అలాంటి వారిని మా వాలంటీర్స్ ఒక వంద మంది సపోర్ట్ తీసుకొని మరి హైదరాబాద్ మొత్తం రంగారెడ్డి జిల్లా ప్లస్ హైదరాబాద్ జిల్లా మొత్తం మరి మేము పర్యటించి సర్వే చేస్తే ఏడు వేల మంది ఉన్నారు అందులో మూడు వేల మంది మానసిక వికలాంగులు ఉన్నారు అంటే అడుకోలేని స్థితిలో ఉండి వాళ్ళ జీవనోపాధి కూడా ఏంటో తెలియని దుర్భరమైన జీవితం గడిపే వాళ్ళు ఒక మూడు వేల మంది మిగతా నాలుగు వేల మంది అన్నీ ఉండి మళ్ళీ సిగ్నల్ దగ్గర అడుక్కోవడం చిన్నపిల్లల్ని ఎత్తుకొని అడుక్కోవడం అలాంటి వాళ్ళు ఉన్నారు మొత్తం ఇది ఎలా చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచనతోటి మరి తోటి చర్చల్లో పాల్గొని మరి ఏడు వేల మందిని మేము దాదాపు ఒక పద్దెనిమిది రోజులు చాలా కష్టపడి డే అండ్ నైట్ మా వాలంటీర్స్ అలాగే పోలీస్ సపోర్ట్ అలాగే మరి స్వచ్ఛంద సంస్థల సపోర్ట్ తీసుకొని ఆ యొక్క బెగ్గర్స్ని అలాగే మెంటల్ వాళ్ళని మరి చెర్లపల్లిలో ఉన్నటువంటి జైలు శాఖలో మరి ఒక లేడీస్ని అందరినీ కూడా అక్కడ మేము పట్టుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది అలాగే మరి జెంట్స్ని వచ్చేసి సపరేట్గా ఉండాలని చెప్పేసి చెంచలగూడ జైల్లో కొంతమంది జెంట్స్ని కూడా పెట్టడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత వారి వారి కుటుంబాలు ఒకవేళ ఉంటే వాళ్ళ కుటుంబాలకు అప్పగించాము లేని వారిని మరి ఆ యొక్క జైలు శాఖలోనే మరి చాలామందికి మరి చా పనులు కూడా అప్పగించడం జరిగింది జైలు శాఖ సంబంధించినటువంటి పెట్రోల్ బంక్స్ కావచ్చు వాషింగ్ సెంటర్స్ కావచ్చు చాలా వరకు వాళ్ళకి జైలు శాఖకు ఉన్నాయి కాబట్టి అందులోనే వాళ్ళకి పని కల్పించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఎంతో మందిని మరి దుర్భరమైన జీవితం గడిపే వాళ్ళని మార్చాము అలాగే మరి బెగ్గర్స్ని కూడా మార్చి ఆ యొక్క ఇవాంక వచ్చినటువంటి పర్యటనని సక్సెస్ఫుల్గా మా పాత్ర కూడా ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను